స్టూడెంట్స్ ఏఈ. సో ఏఈలో జనరల్ స్టడీస్ యాక్చువల్గా 150 మార్క్స్ ఉంది. చాలామంది పిల్లలు దే కీప్ ఆన్ కాలింగ్ మీ హౌ టు ప్రిపేర్ జనరల్ స్టడీస్ ఫర్ ది ఏఈ, జనరల్ స్టడీస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని. సో ఐ విల్ గివ్ యూ ద సమ్ అడ్వైజెస్ టు యూ, మీకు అడ్వైజెస్ కొన్ని ఇస్తాను నేను. యాక్చువల్గా మీరు ఏఈ జనరల్ స్టడీస్ అయినా, గ్రూప్ 1 జనరల్ స్టడీస్ అయినా, గ్రూప్ 2 జనరల్ స్టడీస్ అయినా సేమ్. సో నెంబర్ ఆఫ్ పీపుల్ అపియరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి క్వశ్చన్ను కొంచెం డెప్త్గా వెళ్ళి అడుగుతున్నాడు కాబట్టి ప్రాపర్ మెటీరియల్ తీసుకోండి. సో పాలిటీ లక్ష్మీకాంతు, హిస్టరీ కరీం సారు, జాగ్రఫీ రమణరాజు, ఇవి గ్రూప్ 2 మెటీరియల్ అయినా తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఎకానమీ విన్నర్స్ పబ్లికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మోహన్ సారు. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా. సో మీరు, నేను ఒకటి ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ టు యూ, మీకు ఒకటి ఏంటంటే జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా? ఎందుకంటే 150 మార్క్స్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, ఇది స్మాల్ ఇష్యూ కాదు. ఇంకోటి, మీరు చాలామంది పిల్లలు ఏంటంటే బుక్స్ కొనుక్కుంటున్నారు, బుక్స్ కొనుక్కొని పూజ చేస్తారని నాకు అర్థం కావట్లేదు. బుక్స్ కొనుక్కోండి, కానీ ఆ బుక్స్ని ఏ విధంగా చదవాలనే గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. గుర్తుంచుకోండి ఏ స్టూడెంట్స్, ఒక్క మార్కుతోనే ఫెయిల్ అయిన వాడికి పాస్ అయ్యాడు ఒకటే మార్క్ తేడా. ఆ ఒక్క మార్క్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు దాని యొక్క విలువ అర్థమవుతుంది. కాబట్టి డైలీ ఎగ్జామ్స్ రాయండి జనరల్ స్టడీస్కు. మీకు ఎగ్జామ్స్ కావాలంటే నన్ను అడగండి. ఒకవేళ మీకు కొనుక్కోవడానికి, సార్ నాకు మెటీరియల్ డబ్బులు కొనుక్కోవడానికి మెటీరియల్ లేవంటే, నేను పీడిఎఫ్ ఫార్మాట్లో బుక్స్ కొనుక్కున్న డబ్బులు లేవంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మెటీరియల్ పంపిస్తాను, ఒక 1000 రూపీస్ పెట్టి తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఎలా పేపర్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, చాలా ఈజీ. 150కి ఈజీగా 120-130 స్కోర్ చేయొచ్చు జనరల్ స్టడీస్లో. మీరు కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ ఉండి, ఒక నాకు తెలిసిన మధ్యకు ఒక 2 మంత్స్ లేదా ఒక ఎన్ని డేస్ అంటే ఒక 80 డేస్ కరెక్ట్గా ప్లానింగ్ చేస్తే, డైలీ ఒక 4 అవర్స్ ప్లానింగ్ చేస్తే డెఫినెట్గా 120-130 స్కోర్ వస్తుంది, 100% వస్తుంది. ఐ విల్ గివ్ ద అష్యూరెన్స్, నేను అష్యూరెన్స్ ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా నెంబర్ కాల్ చేయండి. ఇంక ఇతరత్ర బుక్స్ విషయంలో కానీ, ప్రిపరేషన్ ప్లానింగ్లో కానీ, ఎగ్జామ్ విషయంలో కానీ, ఓకేనా? యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అండ్ యువర్ మనీ ఆల్సో, ఓకేనా? రెండూ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి, 9550096412. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.